హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా కిచెన్. ఈరోజు మనం స్పైసీ మోమోస్ చట్నీ తయారీ విధానం చూద్దాము. మనం మోమోస్ అనేవి వెజ్ మోమోస్ చేసుకున్నా, చికెన్ మోమోస్ చేసుకున్నా, మనకి మోమోస్ చట్నీ అనేది కావాలి. సో ఇంట్లోనే ఈజీగా మనం మోమోస్ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ మనం ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇక్కడ ఎండుమిర్చి మనకి కావాలన్నమాట, మంచి కలర్ ఉన్న ఎండుమిర్చి అనేది తీసుకోవాలి. అంతేకాకుండా ఒక ఇంచు అల్లం అనేది కావాలి మనకు. బాగా పండిపోయిన టమాటా తీసుకోవాలి. ఈ టమాటాకి గాట్లు పెట్టి ఇలా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ వాటర్లో మనం తీసుకున్న ఎండుమిర్చి, టమాటా, అల్లం యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇక్కడ ఎండుమిర్చి వచ్చి మనకి కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం ఎండుమిర్చి అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి టమాటా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఓకే, చల్లారిపోయిన తర్వాత మనం టమాటా పై ఉన్న స్కిన్ అనేది తీసేవాళ్ళమాట. ఓకే, స్కిన్ తీసేసిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న ఎండుమిర్చి, టమాటా, అల్లం యాడ్ చేయాలి. ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా దీన్ని బాగా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకుని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం, 1 టేబుల్ స్పూన్ వచ్చి వెల్లుల్లి యాడ్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మాత్రం వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఈ చట్నీలో. ఓకే ఓకే, ఇవి మంచి కలర్ అనేవి వచ్చేసినాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, ఎండుమిర్చి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇది మంచిగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అనేది యాడ్ చేసి ఒక 5-6 ఉడుకులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోకూడదు అన్నమాట. ఈ చట్నీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఓరిగానో యాడ్ చేయాలి. ఈ ఓరిగానో అనేది నేను ఇంట్లోనే తయారు చేశాను. ఈ తయారీ విధానం కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఈ ఓరిగానో యాడ్ చేస్తేనే మనకి ఈ యొక్క టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మోమోస్ చట్నీ యొక్క టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మనకి మోమోస్ చట్నీ అనేది ఏ విధంగా ఉందో చూడండి, నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి స్పైసీ మోమోస్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ మిత్రులకు అంతేకాకుండా బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.